ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదహారవ శుక్రవారము పునీత అల్ఫోన్సమ్మ స్మరణ ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడినది మొదటి పట్టణము నిర్ఘమా కాండము ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము నిర్ఘమా కాండము ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను మిమ్ము దాస్య నిలమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే నేనే మీ దేవుడను మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు పవిత్రము చేయడు ఆరు రోజుల పాటు మీ పనులెల్లా చేసుకునవలేను ఏడవ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము ఆ రోజు మీరు గాని మీ కుమారులు కానీ కుమార్తెలు కానీ పనివారు కానీ పశువులు కానీ మీ ఇంటనున్న పరదేశీయులు కానీ ఏ పనియు చేయకూడదు విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు దానిని పవిత్రము చేయుడు ఆరు రోజుల పాటు మీ పనులెల్లా చేసుకునవలయును ఏడవ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము ఆ రోజు మీరు గాని మీ కుమారులు కానీ కుమార్తెలు కానీ పనివారు కానీ పశువులు కానీ మీ ఇంటనున్న పరదేశీయులు కానీ ఏ పనియు చేయకూడదు మును భూమిని సముద్రమును వాని ఎందుండు వాణిని సృష్టించెను ఆయన ఏడవ రోజు విశ్రమించెను కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమైన దానినిగా చేసెను మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు హత్య చేయరాదు వ్యభిచరింపరాదు మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు పొరుగువాని భార్యను గాని దాసుని గాని దాసిని గాని ఎద్దుని గాని గాడిదను గాని మరి అతనిది ఏదైనను గాని ఆశింపరాదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నిత్యపు జీవపు మాటలు కలవాడు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు రాజ్యమును గుర్చిన వాక్కు వినియు దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును రాతి నేలపై పడిన విత్తనము సందేశము వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించువాని సూచించుచున్నది ఆయనను వానిలో వేరులేనందున అది కొలది కాలమే నిలుచును ఆ వాక్కు నిమిత్తమై శ్రమ లేదా హింస సంభవించినప్పుడు అతడు వెంటనే తుట్రిల్లును ముండ్లపొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలోకించును కాని ఐహిక విచారము ధనవ్యామోహము దానిని అణిచివేయును కనుకవాడు నిష్ఫలుడగును సారవంతమైన నేలయందుపడిన విత్తనమును పోలినవాడు వాక్కును విని గ్రహించి నూరంతలుగా అరువదంతలుగా ముప్పదంతలుగాను ఫలించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక